ముందుగా మనం టెలిఫోన్ లైన్ లో పుల్లారావు గారిని తీసుకుందాం. డాక్టర్ పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం మోటి గారు. డాక్టర్ గారు, ఏంటి విషయం? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ సర్కార్కి సంబంధించి. పోలవరం ప్రాజెక్టు విషయంలో పర్యావరణాన్ని గాలికి వదిలేస్తారా? లాయర్లు, సీనియర్ లాయర్లు ఒక కేసులో ఎంతోమందిని ఎంగేజ్ చేస్తున్నారు. లాయర్లకు ఫీజులు ఎంత చెల్లిస్తున్నారు మీరు? ఆ చెల్లించే డబ్బు, ఆ శ్రద్ధ ఈ పర్యావరణం మీద ఎందుకు పెట్టట్లేదని ప్రశ్నించింది. సో మీ న్యాయవాది కూడా తీసుకొచ్చారు, పోలవరం ప్రాజెక్టు వల్ల 50,000 మంది గురవుతారు. పోలవరం, పురుషోత్తపట్నం, పులిచింతల ప్రాజెక్టులో జరుగుతున్న ఉల్లంఘనకు సంబంధించి పర్యావరణ పరంగా ఏమంటారు సార్ ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద? చాలా ఆనందపడ్డాం, ఎందుకంటే మొత్తానికి ఒక జడ్జి, ఒక బెంచ్ ఇంత స్ట్రాంగ్గా చెప్పాలంటే ఇంతంత తినేస్తున్నారు, ఇంతంత సొమ్ము రాష్ట్రాలని ఒక్కొక్క కేసు తినేస్తున్నారు. చాలా చక్కటి ప్రశ్నలు అడిగారు. మొత్తం సుప్రీంకోర్టు ఎలక్ట్రిఫై అయిపోయింది. అందరూ జడ్జెస్ అన్ని కోర్టులో ఇది విని ఒక విశేషమైన న్యూస్ బయటకు వచ్చింది. ఒక జడ్జ్ క్వశ్చన్ చేస్తున్నారు ఒక లాయర్, ఇంత డబ్బులు తీసుకుంటున్నారు మీరు, పోస్ట్ పోన్ చేయమంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు అని అడగటంలో చాలా విశేషంగా జరిగింది కదా. అదొకటి. రెండోది ఏంటంటే ఆనందపడుతున్నాం, ఇలాగ పర్యావరణానికి బ్రహ్మాండమైన ప్లేస్ గోదావరిని పాజ్ చేశారని మేము అంటున్నా ఉన్నాం. ఎప్పుడు ఇది ఒక పెద్ద ఆస్తి, వందల సంవత్సరాల ఆస్తిని సరిగ్గా చూడకుండా ఎన్వైరన్మెంట్ ని పాజ్ చేసి 7.5 లక్షల ఎకరం పాకకుండా నేషనల్ పార్క్ ని ఒక్క జంతువు లేకుండా తయారు చేశారు. సో చాలా ఆనందపడుతున్నాం. మా మంచిదని కాదు, ఇది మన రాష్ట్రానికి, మన తెలంగాణకి ఇద్దరికి మంచిది ఇస్తే అని జడ్జెస్ కూడా కేసెస్ మీరు ఇలా చేస్తున్నారని ఆంధ్ర స్టేట్ గవర్నమెంట్ కి చేయటం ఇచ్చారా ఒక మంచి పాజిటివ్ స్టెప్ అని నేను భావిస్తాను. తర్వాత వాళ్ళ నిర్ణయం ఏమవుతుంది, ఫైన్ వేసింది తగ్గిస్తారా, తీసేస్తారా, మా మళ్ళం మళ్ళం చూస్తారా, ఏం చేస్తారో తర్వాత కూడా. ఈవేళ మా మంచిగా జరుగుతున్న పని 120 కోట్లు ఇస్తే రిపేర్ చేస్తా, ఇలా రోజుకి 2 కోట్లు 1 కోటి రూపాయలు లాయర్ల మీద ఖర్చు పెడతారని చూపెడతాం. ఇది చాలా పాజిటివ్ అనుకుంటున్నాను. అది పర్మిషన్, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్, పర్యావరణ క్లియరెన్స్ అంటే దాంట్లో పునర్వాసం కూడా ఒక పార్ట్ చేయకుండా ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వరు. చాలా విచారణ చేస్తున్నారు, ఎవరు కండెమ్ చేయట్లేదు. మన గవర్నమెంట్ ఏం చేయట్లేదు లేదని అంటలేదు, అసలు చేయవలసింది చేయట్లేదు. ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వటం లేదు, ఇస్తానన్నా అది ఇవ్వటం లేదు. అది సెంట్రల్ బాధ్యత ఉన్నది, మాకు సంబంధం లేదు. అతను కరెక్ట్ కాదు, 5 లక్షల మందిని బయటికి తరిమేశారు అది భూమి తీసుకొని. సో ఇవే కొంచెం న్యాయం చేసే దారికి వచ్చింది మన అందరికి, మా రాష్ట్రాన్ని భావిస్తాను. పుల్లారావు గారు గ్రీష్మ